యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని నెమిల గ్రామంలో పిచ్చుకుక్క స్వైర విహారం చేసి 9 మందిని గాయపరిచింది. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని నెమిల గ్రామంలో పిచ్చుకుక్క స్వైర విహారంతో 9 మందికి తీవ్ర గాయాలైనవి. అమ్మ ఎవరు మీది? మా నమ్లే. నమ్లేనా? నిన్న కుక్క గర్చిందట. ఎవరు ఎవరికి గర్చింది అమ్మ ఇక్కడ? సార్. ఆ డాక్టర్ ఏమంటాడు మరి? డాక్టర్ దగ్గర పోయిరా? డాక్టర్ దగ్గర పోయిరు వచ్చారు గానీ మరి ఏమంటారో తెలువదే. నా పేరు కవిత, నేను స్టాఫ్ నర్స్ సార్ ఇక్కడ. నిన్న మన దగ్గర మొత్తం 9 కేసులు వచ్చాయి సార్, డాగ్ బైట్ కేసులు. అందులో శంకరయ్య అనే అతను 45 సంవత్సరాలు, ఆయన రేణుకుంట. ఆయనకి టీటీ ఇచ్చేసాము, ఏఆర్వి ఇచ్చాము, 3 డోసులు ఇచ్చేసాము. తర్వాత కంటిన్యూగా నెమిల కేసులు వచ్చాయి సార్, 8. అందులో బర్తిని శ్రీకర్ 5 ఇయర్స్, బొంగిరి గణేష్, కోకట్ల నరసింహులు, కోకట్ల హిందూ, డొంకర శశివర్ధన్, పి గౌతమి, మంగమ్మ, ఐరమ్మ, వీళ్ళందరికీ మన దగ్గర టీటీ ఇచ్చాము, ఏఆర్వి యాజ్ పర్ షెడ్యూల్ ఇచ్చాము సార్. కానీ ఆ డాగ్ బైట్ డీప్ ఉండడం వల్ల మనం నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ కి రెఫర్ చేయడం జరిగింది. నార్మల్ గా డాగ్ బైట్ కేసులు అంటే డిపెండ్ ఆన్ దాన్ని బట్టి ఉంటాయి సార్. 5 డోసులు మన దగ్గర ఇస్తాము, కానీ అవి డీప్ ఉండడం వల్ల ఇమ్యూనోగ్లోబులిన్స్ అని ఇంకొక ఇంజెక్షన్ ఉంటది, అది ఎక్కడైతే డాగ్ బైట్ చేస్తారో దాని చుట్టూ ఇస్తారు అన్నమాట. దానికోసం మనం నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ కి పంపించడం జరిగింది. వాళ్ళు వెళ్ళి వచ్చాక మళ్ళీ మిగిలిన డోసులు కూడా మనం మన దగ్గర మన పిహెచ్సి లోనే ఇస్తాం. ఏం పేరే? ఎవరు? మీ ఇంట్లో మీ పాపకు నీకు ఇద్దరు గర్చిందా? ఇంట్లోకి వచ్చి గర్చిందా? ఏరియా హాస్పిటల్ పోయిర్రా మరి. ఏమన్నారు? ఇంజక్షన్ ఇచ్చారు, పరిశోధన ఇచ్చారు. అక్కడ నుంచి ఇక్కడ రేపు మళ్ళీ ఇంజక్షన్, హైదరాబాద్ ఇట్లా పంపించారా మీకు? పంపించారా? అది రాజ గ్రామం అంటే రాజపేట మండలం యాదాద్రి జిల్లా. అక్కడ నుంచి మధ్య సాయంత్రం 4 గంటలకు వచ్చి పిల్లల్ని అందరూ పిచ్చుకు ఎదురైనా అది ఆడవాళ్ళు వచ్చింది. అంటే ఎమర్జెన్సీనా రాజపేట ఏరియా హాస్పిటల్ తీసుకుపోయాం. రాజపేట ఏరియా హాస్పిటల్ తీసుకుపోతే డాక్టర్ మేడం ఇక్కడ అక్కడ రాజపేట కూడా వస్తుంది ఇచ్చింది. అక్కడికి వెళ్ళి మళ్ళా మన కోరటి హాస్పిటల్ హైదరాబాద్ రాసిచ్చింది. ఊరి మీది? నిన్న సాయంత్రం కుక్క గర్చింది అన్నారు కదా, ఎవరు గర్చింది? అన్వరాలకమ్మ.